లో సంచలనాలు సృష్టించింది ఏదైనా ఉందంటే అది వారాయి వాహనం అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సమూలంగా మార్చుదామని చెప్పి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే నేను పాట రాయవలసి వచ్చింది. ఆ పాట ఎట్లా ఉండదంటే, పద 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 పదమంటూ వస్తుంది చూడు వారాహి వాహనం యుద్ధాలికి నేడు, పద 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 పదమంటూ వస్తుంది చూడు వారాహి వాహనం యుద్ధానికి నేడు, పదం తొక్కి పదం పాడి వస్తుంది చూడు ఎన్నాళ్ళి బాధలంటూ కదిలి వచ్చే నేడు, జనసేన మాసేసది జనసేనే రేపటి వాళ్ళది తులార భ్రష్టులార బాధ సర్పదస్తులార బ్రతుకుమాలి పనికి మాలి చెలిదేవత రథ చక్రపు టిరుసులులో పడి నలిగిన హీనులార దీనులార, మన కోసం వస్తుంది వారాహి మనమంతా కదలాలి చలరేగి, మన కోసం వస్తుంది వారాహి మనమంతా కదలాలి చలరేగి, పద 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 పదమంటూ వస్తుంది చూడు, పద 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 పదమంటూ వస్తుంది చూడు వారాహి వాహనం యుద్ధానికి నేడు, గూడులేని గూడులేని పక్షులార భిక్షులార సకుల వలన పరిచతులు జనులు వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జితాసువులు చుతాశయులు హుతాశయులు హతాశులయ్యాడవ కండాడవ కండి, మన కోసం వస్తుంది వారాహి మనమంతా కదలాలి చలరేగి, మన కోసం వస్తుంది వారాహి మనమంతా కదలాలి చలరేగి, పద 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 పదమంటూ వస్తుంది చూడు వారాహి వాహనం యుద్ధానికి నేడు, పదం తొక్కి పదం పాడి వస్తుంది చూడు ఎన్నాళ్ళి బాధలంటూ కదిలి వచ్చే నేడు, దోహులను తోలగొట్టి దోషాలను తుడిచిపెట్టే స్వాతంత్రం సమభావం సౌభాగ్యం సౌహార్దం పునాదుల ఇల్లు లేచి జనావలికి శుభం పూచి, మన కోసం వస్తుండు పవనన్న మనమంతా కదలాలి మాయన్న, అరే మన కోసం వస్తుండు పవనన్న మనమంతా కదలాలి మాయన్న, పద 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 పదమంటూ వస్తుండు చూడు వారాహి వాహనం యుద్ధానికి నేడు, పదం తొక్కి పదం పాడి వస్తుంది చూడు ఎన్నాళ్ళి బాధలంటూ కదిలి వచ్చే నేడు, జనసేన మాసేసది జనసేనే రేపటి వారది రేపటి వారది రేపటి వారది రేపటి వారది. శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానంలోని కొన్ని అంశాలను కూడా ఇందులో ప్రస్తావించినట్టున్నారు, కొన్ని పదాలను కూడా వాడినట్టున్నారు, ఎందుకు ఆ ప్రయోగం చేయాల్సి వచ్చింది? అంటే వారాహి అంటే ఆ పేరు పెట్టడంలోనే ఒక ప్రత్యేకత ఉందండి. వారాహి అంటే శక్తి స్వరూపిణి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆ దుర్గామాత అందరూ కూడా కొలువై ఉంటారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఈ భూగోళాన్ని ఈ భూమండలాన్ని చేపలా చుట్టి సముద్రంలో పారేస్తే అప్పుడు వరాహావతారంలో ఆ యొక్క విష్ణుమూర్తి కానీ అవతారం ఎత్తి ఆ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపుతాడు. మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో పేద సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం నేనున్నా, ప్రజల కోసమే వస్తున్నా, ప్రజల కోసమే నా ప్రాణాలయం ఇస్తానని చెప్పి పవన్ అన్న అంటూ ఉంటే, అందుకు శ్రీశ్రీ మహాప్రస్థానం, మహాప్రస్థానంలో శ్రీశ్రీ ఉపయోగించినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు, ఎందుకంటే మా సుద్దాల అశోక్ తేజ రాస్తారు శ్రీశ్రీకి, అంటే చిరంజీవి గారికి ఒక సినిమాలో
సుద్దాల అశోక్ తేజ నేను సైతం ప్రపంచాగ్నికి సముదినకుట ఆహుతిచ్చానని చెప్పి సుద్దాల అశోక్ తేజ శ్రీశ్రీని కలుపుతూ శ్రీశ్రీ కవిత్వాన్ని కలుపుతూ ఆ సినిమాలో పాట రాస్తారు. అందుకు ఆ సినిమాకి ఆయనకి చాలా పెద్ద అవార్డు వచ్చింది. అలాగే వారాహి అనేది రాష్ట్ర చుట్టూరు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంది. వారాహికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కాబట్టి వారాహి అంటే శక్తి స్వరూపుని. కాబట్టి ఆ యొక్క శక్తి స్వరూపుని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సంచలనాలు సృష్టించాలని అధికారంలోకి రావాలని చెప్పి ఈ పాట రాయడం జరిగింది. అంటే ప్రజలకు మంచి చేస్తారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మంచి చేస్తారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారని చెప్పి కూడా భావిస్తున్నాను. జన సైనికుల్లో రకమైన ఉత్సాహాన్ని నింపేందుకే ఈ పాట రాశారా, లేకపోతే ఆ వాహనంపై చైతన్యం అందరికీ తెలిసేలా, ఆ వాహనం తాలూకా ప్రత్యేకత కావచ్చు, ఆ వాహనంపై పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు కాస్త పబ్లిసిటీ గెయిన్ చేయడానికి కోసం ఇలాంటివి ఏమైనా ఆలోచించి పాట రాశారా? లేదు. వారాహి అంటే అదొక చరిత్ర. నేను ముందు చెప్పినట్టే శక్తి స్వరూపిని. వారాహి అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నారు కాబట్టి వెహికల్లో వస్తున్నారని చెప్పి అనుకుంటారు. కానీ వారాహికి ఎవరు పేరు పెట్టారు కానీ ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తమే చూసుకుంటే వారాహికి చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది, శక్తి స్వరూపునిగా అభివర్ణిస్తుంటాము. అందుకే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి విజయం సాధిస్తారు, ప్రజలు కూడా మంచి చేస్తారనే ఉద్దేశంతోనే ఈ పాట రాయడం జరిగిందని చెప్పి ప్రజా గాయకుడు దేవిశ్రీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్ సుధాకర్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి.